భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస జీవితం పార్ట్ సిక్స్ దేవితో ముఖాముఖి గదాధరలో కలుగుతున్న ఆంతరంగిక ఆధ్యాత్మిక అనుభూతులు జీవిత దృక్పథం పట్ల అతడిలో క్రమంగా ఏర్పడుతున్న మహత్తరమైన మార్పులే ఈ విపరీత పరిణామాలకు కారణం దేవాలయంలో చేస్తున్న నిత్య పూజ అతని మనసులో నిగూఢమైన ప్రశ్నకు దారితీసింది పూజించే విగ్రహాలు అర్చించబడుతున్న దివ్యత్వం నిజమైనదా లేక కేవలం భ్రాంతిజనితమా అతని ఈ ప్రశ్న సామాన్యులు వేసేటువంటిది కాదు హేతువాది వేసే భౌతికమైనటువంటిది కాదు రోజులు గడిచే కొద్దీ అది అతనికి చావా బతుక అనే ప్రశ్న అయిపోయింది మనుషుల్లో మూడు రకాలైన తృష్ణలు ఉన్నాయి అవి కామేచ భోజనేచ హృదయేచ లౌకిక మానవుల్లో జంతువుల్లో మాదిరి మొదటి రెండు తృష్ణలు పనిచేస్తాయి మూడవది వారిలో మృగమే ఏ కొద్ది మందిలోనో ఇది తాత్కాలికంగా కనబడుతుంది కానీ గదాధర్ విషయంలో అది అనవతరము ప్రధానమైన తృష్ణగా నిలిచిపోయింది ఎంత ప్రణా ప్రధానమైందంటే ఈ తృష్ణ కాలాంతరంలో కామినీ కాంచనలు అని ఆయన పేర్కొన్న రెండు తృష్ణల్ని సమానంగా నిర్మూలించి వేసింది భగవంతుడు కనుక సత్యమైనట్లయితే మనకు కనబడే వాటిన్నిటికీ కంటే సుస్పష్టంగా కనబడాలి ఆయన సచేతనమే అయినట్లయితే ఆయన భక్తుల వ్యాకుల పూరిత ప్రార్థనలకు స్పందించాలి ఈ రకమైన ఆలోచన అతన్ని ఆవహించి తన జగజ్జనని కోసం ఎల్లప్పుడూ ఆరాటపడే స్థితికి తీ వచ్చింది ఇతరుల కళ్ళకు అది పిచ్చిగా కనిపించింది ఈలోపు అతడి పట్ల అత్యంత ప్రేమ గౌరవాలు కలిగిన మధురనాథ్ ఆ పరిస్థితుల్లో కర్మఫలాలు నిర్వచిస్తూ నిర్వర్తిస్తూ అర్చన చేయడంలో గదాధర్ ఎదుర్కొంటున్న ఇబ్బందిని గ్రహించి అతనికి ఆధ్యాత్మిక వ్యావృత్తిని కొనసాగించడానికై విశ్రాంతి కల్పించాడు కాలికాలయంలో ప్రధాన అర్చకుడిగా హృదయ్ నియమించబడ్డాడు రోజులు గడిచే కొద్దీ ఈ వ్యాగులత కనీ విని ఎరుగినంత తీవ్ర రూపం దాల్చింది మనోవిహ్వాళ్ళతో రేయింబవళ్ళు ఎలా గడిచాయో గదాధరకు ఎరుకోలేదు సాయంత్రం గుళ్ళో గంటలు మోగినప్పుడు ఈ స్వల్ప జీవితంలో మరో రోజు గడిచిపోయింది జీవిత లక్ష్యానికి ఏమాత్రం దరిదాపులకైనా రాలేకపోయానే అని తీవ్ర పరితాపంతోనూ అసంతృప్తితోనూ స్వీయ శిక్షగా తలను నేలకేసి బాదుకునేవాడు అమ్మ ఈ స్వల్ప జీవితంలో మరో రోజు గడిచిపోయింది నాకు నీ దర్శనం లభించలేదు అంటూ రోధించేవాడు నీటిలో మునిగి తనను అదిమి పెట్టుబడేవాడు ఊపిరి పీల్చడానికే ఎలా కొట్టుమిట్టాడతారో అలాంటి వ్యాకులత తాను అనుభవించానని నాటి తన స్థితి కాలాంతరంలో వర్ణించాడు అది అతడిలో అంతర్గమైపోయింది అది తీవ్ర వ్యాకులతకు కాలాంతరంలో మరో సాదృశ్యం ఇచ్చాడు తానున్న గదికి పక్క గదిలో గొప్ప నిధి ఉందని జీవాత్మ పరమాత్మలను వేరు చేస్తున్న మాయాకుడ్యం వంటి అడ్డుగోడలో కన్నం వేస్తే అది లభిస్తుందని ఎరిగిన దొంగ స్థితి వంటిది అది నిద్రాహారాలు మాని రెయింబళ్ళు ఇలా వ్యధ చెందుతూ జీవితం నిర నిరర్ధకమైపోయిందనే స్థితికి గదాధర్ వచ్చాడు దివ్యోన్మాదంలో జగజ్జనని ఆలయంలో కర్మకలాపాలకు ఉపయోగించే కత్తితో తనను బలి చేసుకోబోయాడు ఆ స్థితిలో తెర పైకెత్తబడింది దాని మరుగున ఇంతకు తనకు ఇంత క్రితం ఏది అనుభూతం అయిందో ఆ సచ్చిదానంద పర్వ పర్వతత్వం లేక జగజ్జనని దర్శనం ఇచ్చింది ఈ అనుభవార్థాన్ని కాలాంతరంలో ఆయన వాడుక మాటల్లో ఇలా చెప్పారు దివ్యజనని అనేక మంది పిల్లలను పెంచుతున్న గృహిణి లాంటిది ఆ గృహిణి పిల్లలను ఆటల్లో మరిపించి తన పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది ఈ పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ మిఠాయిలు తింటూ ఎంతోసేపు గడిపేస్తారు ఆటలలో మునిగి అమ్మను మరిచిపోతారు చివరికి ఏదో ఒక బిడ్డకు ఆకలి వేసి అమ్మ తలుపుకు రావడంతో ఏడుస్తుంది బిడ్డ ఆకలితో నిజంగా ఏడ్చిన ఏడుపు తల్లికి తెలుసు అలాంటి బిడ్డను ఆమె వదిలేయలేదు వెంటనే పరిగెత్తుకొని వచ్చి చంకకెత్తుకుంటుంది దివ్యజనని అటువంటిది కామినీ కాంచనాల పట్ల ఆసక్తి వదిలి హృదయ పరితాపంతో అమ్మ కోసం భక్తుడు ఎప్పుడు విలపిస్తాడో అప్పుడు ఆమె దర్శనమిచ్చి ఓదారుస్తుంది కంటికి జగత్తుగా గోచరిస్తున్న ప్రకృతే సాకార నిరాకార సచ్చిదానందంగా సాక్షాత్కరిస్తుంది తనకు కలిగిన ఈ దేవి సాక్షాత్కారాన్ని తదనంతరం తన శిష్యులకు ఇలా వర్ణించాడు ఇల్లు వాకిళ్ళు దేవాలయాలు సమస్తం అదృశ్యమైనట్లు అనిపించింది అన్ని వైపులా శూన్యంగా గోచరించింది నాకు కనిపించింది ఏమిటి నిరవధికమైన ఒక చైతన్య ప్రకాశ సాగరం నేను ఎటువైపు చూసినా ఎంత దూరానికి చూసినా ఎడతెరిపిలేని ప్రకాశవంతమైన తరంగ పంక్తి నాకేసి అత్యంత వేగంతో చెలరేగి పడుతున్నట్లు కనిపించింది క్షణంలో అవి నా మీద పడి నన్ను అనంతత్వపు ముంచి వేశాయి నేను ఉక్కిరి బిక్కిరై బాహ్య చైతన్యాన్ని పూర్తిగా కోల్పోయాను బాహ్య ప్రపంచంలో ఏం జరిగిందో ఆ రోజు మన్నాడు ఎలా గడిచాయో నాకు తెలీదు కానీ అంతకుముందు ఎన్నడూ నేను అనుభవించని ఒక అతీతానంద ప్రవాహం నా అంతరాలంలో ప్రవహిస్తున్నట్లు అనుభవమై ఆ ప్రకాశమే దివ్యజనని అనే ప్రత్యక్ష జ్ఞానం కలిగింది ఆ తీవ్ర వ్యాకులత అసాధారణ అనుభూతులు గొప్ప సాత్విక సంపద గల మనశ్శరీరాలు ఉన్న గదాధర్ నరాలను కూడా చంద్రవందర్ చేసేశాయి ఈ అనుభూతులతో ఉద్భవమైన నూతన జీవితానికి అలవడ్డానికి ఆ మనశ్శరీరాలకు కొంతకాలం పట్టింది అందరికంటే విలక్షంగా ఉండేవాడిని మనుషులకు పిచ్చివారుగా అనుకుంటారు ఈ స్థితి సామాన్య స్థితి కంటే తక్కువ స్థితిలోనో అసామాన్య స్థితిలోనో ఉండడం వల్ల కలుగుతుందనే మాట మర్చిపోతారు మొదటి మొదటి రకం వారిలో వారి వ్యక్తిత్వం ముక్కలై శిథిలమైపోతుంది రెండవ వారిలో శక్తి వివేకాల కేంద్రంగా పరిపూర్ణత్వం సాధించబడుతుంది ఈ రెండవది గదాధర్ స్థితి ఈ సూక్ష్మతర విషయాలను సామాన్యులు గుర్తించలేరు గదాధర్ మేనలుడు హృదయ కూడా ఆయనకు మతిస్థిమితం తప్పిందేమోనని తప్పిందేమోనని భావించాడు ఆయన్ను అమితంగా అభిమానించేది అన్ని సందర్భాల్లోనే ఆయనకి చేదోడు వాదోడుగా ఉన్న మధురు కూడా ఆయనకు మితిమీరిన భక్తి సాధనతో శారీరక మానసిక భ్రమణలు కలుగుతున్నాయి అనే అభిప్రాయానికి రాసాగాడు మధుర్ అన్నను సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుల చికిత్సలో ఉంచాడు కానీ మందుల వల్ల ప్రయోజనమేమీ కనిపించలేదు ఆ వైద్యుల్లో ఒక దుర్గాప్రసాద్ సేన్ మాత్రమే ఈ లక్షణాలన్నీ ఏదో ఒక ఆధ్యాత్మిక మనోస్థితి కారణంగా కలిగినవని మందులు నిష్ప్రయోజనమని ప్రకటించాడు ఇతరులకు విపరీతంగా తోచే గదాధర స్థితికి కారణం గుర్తించిన నివారణ సూచించడం తదనంతరం కాలంలో భైరవి బ్రాహ్మణి వంతే అయింది